చిన్న సందేశం ద్వారా తెలియపరచాలనుకుంటున్నా కోరుతున్నా मंत्री गारु पट्टु वस्त्रं बहुकृष्णेश्वर गारिकि मत मन तणुकु नियोजकवर्ग अन्नके राजशेखर अन्नकारु वारिकि मन कार्मोनेश्वर गारिकि मन भारत देश मन जाति परस्थित अंदर अला भयंकर परस्थित स्वेच्छगा स्वतंत्र बतिके परस्थित की मन वे दाखी कारकू प्रधान कारकू आ रोजना मन कोसम पोरा महानुभा मेधावल डॉक्टर बीआर अंबेडकर बाबू जयचंदराव ग मन जाति की रास्ते न्याय जो पचार इधर कल गतर तुम मन एधा उन्मोजन ये विधा उन्म मैं अला परस्थित रोजना बड़ी बलहनल मरी मन गौरव मुख्यमंत्री वर्ग जगन मोहन रेड्डी गारु ये स्थान में उचार आ रोजना अंबेडकर बाबू जयचंद्रराव गारु एम कोरार समानत्व स्वेच्छ राज्याधिकार इवी मन की कावालनी आ रोजना वारु पोराटालु चेस्ते मरी डॉक्टर बीआर अंबेडकर आशयालकु अनुगुणंगा बाबू जयचंद्रराव गारु आलोचनकु अनुगुणंगा ई रोजना मन गौरव मुख्यमंत्री वर्ग जगन मोहन रेड्डी गारु पालन उंदनी चेप्पडानिकि नेनु चाला गर्वपडुतुन्नानु ఎందుకంటే ఈ రోజున మనమందరం కూడా ఈ డయాస్ మీద ఉండి పార్టీ పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా విజయవంతులే అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి ఒక రాజ్యాధికారాన్ని మనం పొందాలి అంటే ఫస్ట్ విద్య అనేది చాలా అవసరం మనకి అసలు ఏ హక్కులు ఉన్నాయి మనకి ఏమి సాధించుకోవాలనేది తెలియాలంటే విద్య అనేది అవసరం విద్య ఈ రోజున విజ్ఞానం కోసం మరి అది తెలిసిన వ్యక్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి వరేలు పేదలకు ఉన్న ప్రతి ఒక్క ఇంటిలో కూడా పేదరికం వలన వారు తమ బిడ్డలను చదివించలేకపోతున్నారు తమతో పాటు పనులకు తీసుకెళ్లి వాళ్ళని కూడా కార్మికులా తయారు చేస్తున్నారు బాలకార్మిక వ్యవస్థ అనేది ఎక్కువైపోయింది మన రాష్ట్రంలోని తెలుసుకొని ఈ రోజున మన బిడ్డలందర్నీ కూడా మరి చదివించే కార్యక్రమం అమ్మఒడి అనే పథకం ద్వారా अमित षा गारी आध्वर्यंलो मरी मन भारत देश होम मिनिस्टर्स अंदर की कूडा हरियाणा जरिगिंदी आ मीटिंग की नेनु अटेंड अयिनप्पुडु अक्कड उन्न होम मिनिस्टर्स अंदरू कूडा पुरुषुले नेनु ओक्कदान्ने महिळनि भारत देश मोत्तंलो ई आंध्र राष्ट्रं नुंडि एकैक महिला होम मिनिस्टर गा नन्नु निलबेट्टिन जगन अन्नकि మరి మీ అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఈ రోజున జగనన్న మనల్ని ఎంతగా గుర్తించారు ఎంతగా మనందరి భవిష్యత్ కోసం తపన పడుతూ ఈ రోజున పాలన అందిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఏదైతే కొంతమంది చర్చకు వెళ్తున్న వాళ్ళ గురించి వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్స్ ఏదైతే ఇబ్బందికరంగా ఉందని చెప్పారు ఖచ్చితంగా అది ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టున్నాం దాని గురించి సానుకూలంగానే ఉన్నారు దాని గురించి మీరు ఏ మాత్రం కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజున మరి మనమందరం కూడా ఐక్యతగా ఉండాలి గతంలో మీరు ఎలా 2019 లో ఐక్యతగా ఉండి మరి జగనన్న వెంట నడిచారో అదే విధంగా నడిచి రాబోయే రోజుల్లో మరి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇంకా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది మన కుటుంబాలలో మరి మన జీవితాలలో మార్పు వస్తుంది ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అన్న కారుమూరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు ఏదైతే అంబేద్కర్ గారి మాటలో మన ఆయన శాసన రాజ్యాంగం పట్ల ఆయన సృష్టించిన విధానాల పట్ల జగజీవన్ రావు పట్ల మరి అందర్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అయినందుకు ఇది నా అదృష్టమని భావిస్తున్నాను ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ కూడా
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పాడు. ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయ్యి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నాకు ఓటు వేసిన వాళ్ళకి ఏని వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు. అంటే ఎంత మంచి మనసుందో చూడండి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీరు కాలు బయట పెట్టకుండా గడప దాటకుండా మీ ఇంటికి అన్ని చేర్చి అన్ని అందించి బటన్ నొక్కి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీకు నేను ఇంకేమీ కోరను. మీరు నాకు ఓటేసి పంపిస్తే నా ఓటు ఎట్టుకుని జగన్ గారికి వేస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మీకు అన్ని చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు జీవితంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీని ద్రోహి, ఇది ఖచ్చితం అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల వారిని గౌరవిస్తాను, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే సాధ్యమయ్యింది సాధ్యం అవుతుందని చెప్పి ఆయన బాటలో మేము నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీం జై భీం.